పార్టీలో జాయిన్ అయ్యారు కదా, ఇప్పుడు రాజకీయ నాయకులు వాళ్ళు. రాజకీయ నాయకులు అయితే ఏముంది, మీ బేస్ ఎక్కడ? మీది బేస్ ఎక్కడండి? మీరు పుట్టుకతోనే రాజకీయ నాయకులా? మీరు అంతకుముందు ఏమైనా రాజకీయాల్లో ఉన్నారా? మీరు రాజకీయ పార్టీలో మీరు కార్యకర్తలా? మిమ్మల్ని రాజకీయాల్లోకి తీసుకొచ్చింది ఈనాడు ఆ పదవులు రావడానికి కారణం అనేటువంటిది 1200 మంది అమరుల బలిదానాలు, ఈ రాష్ట్రము, ఉద్యమము మొత్తం చేసి మీకు సహకరించింది అనేటువంటి మాత్రం సంతోషం. మీరు పదవులకు వచ్చిండ్రు అంటే ఒకసారి మీ పదవులకు వచ్చిన తర్వాత ఇక మీరు సమాజం గురించి ఏం జరుగుతుంది తెలంగాణలో, జేఏసీ ఆ రోజు చెప్పింది ఏమిటి, కోదండరావు గారి నాయకత్వంలో భవిష్యత్తులో తెలంగాణ అభివృద్ధి ఎట్లుండాలి, నమూనా ఎట్లుండాలి, ఏ రకంగా అభివృద్ధి చేసుకోవాలనేటువంటి దాని కిందనే కదా మనం జేఏసీ ఏర్పడ్డది. రాజకీయాలు అన్ని రాజకీయ పార్టీని ఒక వేదిక మీద తీసుకొచ్చినాం కదా. మీరు నాకు చెప్పారా మేము ఇది దేనికోసం చేస్తున్నాం, మా మనసులో ఉంది, మేము ఎమ్మెల్యేలు కావాలా, మంత్రులు కావాలా, కార్పొరేషన్ చైర్మన్లు కావాలా, ఆ తర్వాత మాకేం వద్దు అనేటువంటి పరిస్థితి చెప్పారా? సరైన సమయం చూసి వస్తారేమో. వస్తే చాలా సంతోషము కానీ ఎందుకు వస్తలేరు? ఇంత ఉద్యమం నడుస్తుంటే ఆత్మహత్యలు 50 సంవత్సరాలు ఆనాడంటే యువకులు 15-20 సంవత్సరాలు తెలంగాణ కోసం ఆత్మహత్యలు చేసుకుంటే ఒక పద్ధతి రావు గారు. కానీ ఇవాళ 50 సంవత్సరాలు 20-20 సంవత్సరాల కూతురులు కొడుకులు ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ ఎందుకు మానసిక క్షోభ గురి అయింది అనేటువంటిది మీ మనసులు కరగడం లేదా? మీరు ఉద్యోగ నాయకులు, మీ రాజకీయాలు ఏందండి? మీరు రాజకీయాలతో పుట్టగలేదు, మీకు రాజకీయాలలో పుట్టలేదు. మీరు ఉద్యోగ సంఘాల నాయకులు.